वेलकम टू सुधीर एडिटेक यूट्यूब चैनल नैन सुधीर सार रोजुलागे रोज टेन क्वेश्चन मे मुझे एवं मध्य स्किप लास्ट क्लास कंटिन्यू चयी अदे विधा चपे पाइंट्स नीट नोटबुक नोट चयी बदवी मुझे बाग रिविजन चयी एवरू परस्तर टाइम वेस्ट रोजू टाइम निर्धारित प्रति सब्जेक्ट सब्जेक्ट चुनारा करंट अफेयर्स मात्रमे काकुंडा मिगता सब्जेक्ट अन्नी कूडा खच्चितंगा प्रति रोजु कोद्दिगा चदुवुतुरंडि अन्नी कूडा कंप्लीट चेसुकोंडि रेपु रानुटुवंटि एग्जाम्स की मीरु खच्चितंगा अप्लाई चेसि जॉब कोट्टालनि कोरुकुंटुन्नाम अदे विधंगा मा चानल नुंचि 11 नेलल करंट अफेयर्स मीकु कावालनुकुंटे गनुक 8186006848 अने नंबर की फोन पे चेसि अदे नंबर की स्क्रीन षाट पेट्टंडि 24 गंटल लोपल पीडीएफ फैल पंपिस्तां గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 అక్టోబర్ 3 అక్టోబర్ 4 ఈ మూడు తేదీల్లో 100 రూపాయలకు ఇచ్చేటువంటి కరెంట్ అఫైర్ ఫైల్ కేవలం 60 రూపాయలకు అందిస్తూ ఉన్నాం అందరూ కూడా యూజ్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ వరల్డ్ హార్ట్ డేని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు వరల్డ్ హార్ట్ డే ప్రపంచ హృదయ దినోత్సవం ఏ తేదీన నిర్వహిస్తారంటే కనుక సెప్టెంబర్ 29 సెప్టెంబర్ 29 అనేటువంటిది వరల్డ్ హార్ట్ డే. ఈ ఏడాది థీమ్ ఏంటంటే కనుక యూజ్ హార్ట్ నో హార్ట్. యూజ్ యుఎస్ఈ యూజ్ హార్ట్ నో హార్ట్ కేఎన్ఓడబ్ల్యూ నో హార్ట్ గుర్తుపెట్టుకోవాలి. థీములు ఎగ్జామ్లు అడుగుతారు, థీములను నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా. థీమ్ నోట్ చేసుకొని ఒక 4-5 times అనుకుంటే కనుక రేపు ఆప్షన్లో చూసినప్పుడు ఐడెంటిఫై చేస్తాం ఈజీగా. యూజ్ హార్ట్ నో హార్ట్ మనం చదివినాము అని ఒక ఐడెంటిఫై అయిపోతుంది, ఇంకంతకంటే ఏం చేసేది ఏముండదు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సెప్టెంబర్ 27 చెప్పా టూరిజం డే అని, సెప్టెంబర్ 28 చెప్పా రేబిస్ డే అని, సెప్టెంబర్ 29 చెప్పా హార్ట్ డే అని. మీకు తెలిసి ఉంటే 27 టూరిజం డే థీమ్ చెప్పా, 28 రేబిస్ డే థీమ్ చెప్పా. ఆ రెండు థీములు మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. హార్ట్ వచ్చింది కాబట్టి బయాలజీ పరంగా హృదయం గురించి మనకు మ్యాటర్ ఉంటుంది బయాలజీలో, కాబట్టి హృదయం గురించి కొద్దిగా చూద్దాం సమాచారం. హృదయం అధ్యయన శాస్త్రాన్ని కార్డియాలజీ అంటారు. హృదయానికి సంబంధించినటువంటి డాక్టర్ని కార్డియాలజిస్ట్ అంటారు. హృదయం అధ్యయన శాస్త్రం కార్డియాలజీ, హృదయానికి సంబంధించినటువంటి డాక్టరు కార్డియాలజిస్ట్ అన్నమాట. మానవుని యొక్క హృదయం కండరాల చేత నిర్మితమై ఉంటుందన్నమాట, మజిల్ కండరాలు. కాబట్టి కండరజనిత హృదయం, మానవుని యొక్క హృదయం ఎటువంటి హృదయం అంటే కండరజనిత హృదయం అన్నమాట. చేపలలో గుండె గదులు రెండు ఉంటాయి, చేపల్లో ఉభయచరాలు కప్పలలో మూడు ఉంటాయి, సరీసృపాలు నాలుగు ఉంటాయి, పక్షులు క్షీరదాలు, క్షీరదం అంటే మానవుడు, పక్షులు క్షీరదాలు మొసళ్ళు వీటిలో కూడా నాలుగు ఉంటాయి. నోట్ చేసుకోవాలి, అడుగుతుంటారు. చేపలలో రెండు, ఉభయచరం కప్ప ఫ్రాగ్లో మూడు, సరీసృపాలలో అసంపూర్ణంగా విభజించబడినటువంటి నాలుగు గదుల గుండె ఉంటుందన్నమాట, అసంపూర్ణంగా విభజించబడిన నాలుగు గదుల గుండె. ఇక మొసళ్ళలో నాలుగే, పక్షులలో నాలుగే, క్షీరదాలు పిల్లల్ని కానీ బాలిచ్చే జంతువులన్నీ కూడా క్షీరదాలే. మమ్మేల్స్ అంటాం క్షీరదాలను ఇంగ్లీష్లో, మమ్మేల్స్. మమ్మేల్స్లో గుండెలో ఎన్ని గదులు ఉంటాయంటే కనుక నాలుగు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. మానవుని హృదయం త్రిభుజాకారంలో ఉంటుందన్నమాట, త్రిభుజాకారం ట్రయాంగిల్ లేదా శంకు ఆకారం, శంకు కోంచ్ లేదా బేరీ పండు, బేరీ ఫ్రూట్ ఆకారంలో ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఆకారం అన్నమాట త్రిభుజాకారము లేదా శంకు ఆకారము లేదా బేరీ పండు ఆకారం. పరిమాణం పిడికిలి పరిమాణంలో ఉంటుంది, మన పిడికిలి ఉంటుంది కదా ఆ పిడికిలి పరిమాణంలో ఉంటుందన్నమాట. ఈ హృదయం రెండు ఊపిరితిత్తుల మధ్యలో మీడియాస్టీనం అనేటువంటి ఒక ప్రదేశంలో ఎడమ వైపు ఉంటుందన్నమాట, కాస్త రెండు ఊపిరితిత్తుల మధ్యలో మీడియాస్టీనం అనేటువంటి ఒక ప్రదేశంలో ఎడమ వైపుగా ఉంటుంది, నోట్ చేసుకోవాలి. మానవునిలో గుండె బరువు 300 గ్రాములు. చిన్న పిల్లలలో గుండెల బరువు 240 గ్రాములు. గుండెను రక్తం పంపు చేసే అవయవం అని కూడా అంటారు. రక్తాన్ని పంపు చేయడానికి ముఖ్యమైన ఆర్గాన్ అన్నమాట, రక్తాన్ని పంపు చేసేటువంటి అవయవం అన్నమాట మన హృదయం. మానవుని శరీరంలో విశ్రాంతి లేకుండా నిర్విరామంగా పనిచేసే అవయవం కూడా హృదయమే. విశ్రాంతి లేకుండా నిర్విరామంగా పనిచేసే అవయవం కూడా ఓకేనా హృదయమే.
గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా చాలా వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? అదేవిధంగా మానవుని శరీరంలో ఉన్నటువంటి హృదయంలో నాలుగు గదులు ఉంటాయి. పై వైపున ఉన్నటువంటి రెండు గదులను కర్ణికలు అంటారు, ఆర్టియా. కర్ణికలు అంటే ఇంగ్లీష్లో ఆర్టియా. అదేవిధంగా క్రింద వైపున ఉన్నటువంటి రెండు గదులను జఠరికలు అంటారు, వెంట్రికల్స్. జఠరికల్ని ఇంగ్లీష్లో వెంట్రికల్స్ అంటారు, గుర్తుపెట్టుకోవాలి, వెంట్రికల్స్, ఓకేనా? పైన ఉన్నటువంటివి కర్ణికలు, క్రింద ఉన్నటువంటివి జఠరికలు అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. హృదయ స్పందన నిమిషానికి 72 సార్లు. మానవుని హృదయంలో నిమిషానికి హృదయం ఎన్నిసార్లు కొట్టుకుంటుందంటే కనుక 72 సార్లు, 72 టైమ్స్ అనమాట. చిన్న పిల్లలలో 130 నుంచి 140 సార్లు, ముసలివారిలో 60 నుంచి 70 సార్లు, గుర్తుపెట్టుకోవాలి. చిన్న పిల్లలలో 130 నుంచి 140 సార్లు, ముసలివారిలో 60 నుంచి 70 సార్లు అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? అదేవిధంగా హృదయాన్ని కొలిచేటువంటి, హృదయ స్పందనను కొలిచేది స్టెథోస్కోప్ అనమాట. స్టెథోస్కోప్, స్టెథోస్కోప్ను కనిపెట్టింది లిన్నెక్ అనమాట, లిన్నెక్. హృదయ స్పందనలు రేఖాచిత్రాల ద్వారా కొలిచే పరికరం ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ఈసీజీ. మనం వింటూ ఉంటాం ఎలక్ట్రోకార్డియోగ్రామ్ను హృదయ స్పందనలకు సంబంధించి కొలిచే పరికరం అనమాట. కాకపోతే అవి గ్రాఫ్ రూపంలో రేఖాచిత్రాలు చూపిస్తుంది అనమాట, గుర్తుపెట్టుకోవాలి. స్టెథోస్కోప్ను కనిపెట్టిందేమో లిన్నెక్, ఓకేనా? ఈసీజీని కనిపెట్టిందేమో ఐన్తో వన్ అని గుర్తుపెట్టుకోవాలి, ఐన్తో వన్, ఓకేనా? ఐన్తో వన్. ఇవి కాస్త వెరీ ఇంపార్టెంట్, కొన్ని నోట్ చేసుకోండి, దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ అన్నమాట. సెకండ్ క్వశ్చన్, ఇటీవల మరణించిన హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్కు భారత ప్రభుత్వం ఇవ్వని ఈ క్రింది అవార్డు ఏది? చూడండి, సెప్టెంబర్ 28, 2023 తమిళనాడులోని చెన్నైలో తన ఇంటి వద్ద అనారోగ్యంతో మరణించినటువంటి గొప్ప మహానుభావుడే మన ఎంఎస్ స్వామినాథన్, గుర్తుపెట్టుకోవాలి. ఎంఎస్ స్వామినాథన్ గురించి చెప్పుకుంటే అంతా ఇంత కాదు. ఎంఎస్ స్వామినాథన్ భారతదేశ హరిత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అన్నమాట. ప్రపంచ హరిత విప్లవ పితామహుడిగా నార్మన్ బోర్లాగ్ అయితే, నార్మన్ బోర్లాగ్ ఆదర్శాలతో ఆయనను ఇన్స్పిరేషన్గా తీసుకొని భారతదేశం హరిత విప్లవానికి నాంది పలికినటువంటి వాడే ఎంఎస్ స్వామినాథన్. నార్మన్ బోర్లాగ్ ప్రపంచ హరిత విప్లవ పితామహుడు, అమెరికా దేశం అతంది, అమెరికా, మెక్సికో అనమాట. ఇక్కడ మన భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్, తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఇలా భారతదేశంలో ధాన్యాల పరంగా ఆహార ధాన్యాల కొరత విపరీతంగా ఉన్నటువంటి రోజులన్నమాట. వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, రాగులు, సజ్జలు, అటువంటి సిచ్యువేషన్లో ఆహార కొరత ఎక్కువగా ఉన్నటువంటి రోజులన్నమాట. ఈ క్రమంలో భారతదేశంలోకి ఎన్నో వంగడాలను తీసుకొని వచ్చి ఆహార ధాన్యాల కొరత లేకుండా చేసినటువంటి గొప్ప మహానుభావుడు మన ఎంఎస్ స్వామినాథన్. అందుకే అతనిని మనం హరిత విప్లవ పితామహుడు అంటారు. 1960 ఆ టైంలో ఆయన హరిత విప్లవాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది భారతదేశంలో, ఎంఎస్ స్వామినాథన్. గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యంగా గోధుమ వరి వంగడాలను, వాటి యొక్క రకాలను భారతదేశంలో తీసుకొని వచ్చి ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా ఆయన చేయడం జరిగిందనమాట. దానివల్ల భారతదేశంలో ఆహార ధాన్యాల కొరత బాగా తగ్గిపోయిందనమాట. సిఎస్ఐఆర్ అనేటువంటి సంస్థకు డైరెక్టర్ జనరల్గా పనిచేశాడు ఆయన, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సిఎస్ఐఆర్. చాలా ఫేమస్ సంస్థ మన దేశంలో సిఎస్ఐఆర్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఆ సంస్థకు డైరెక్టర్ జనరల్గా పనిచేశాడు. అంతేకాదు, అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం, మన జాతీయ వరి పరిశోధన కేంద్రం కూడా కాదు, అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ సెంటర్ కూడా ఆయన డైరెక్టర్ జనరల్గా పనిచేస్తాడు ఎంఎస్ స్వామినాథన్. ఫిలిప్పైన్స్లోని మనీలాలో ఉంటుంది ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ సెంటర్ అనేటువంటిది, ఫిలిప్పైన్స్లోని మనీలాలో. దానికి కూడా డైరెక్టర్ జనరల్గా పనిచేశాడు అనమాట. ఇంకా ఆయన ఆహార కొరత లేకుండా చేయడానికి ఆయన చేసిన కృషి అంతా ఇంత కాదు కాబట్టి అంతర్జాతీయ అవార్డులు, జాతీయ అవార్డులు, ఎన్నో అవార్డులు అతనికి. ఒకసారి అవార్డులు చూస్తే భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి అత్యున్నత పురస్కారాలు
భారతరత్న, పద్మభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అన్నమాట. ఈ భారతరత్న, పద్మభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీలో ఆయనకు దక్కని అవార్డు ఒక భారతరత్న మాత్రమే. భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు ఒక్కటి ఆయనకు పెండింగ్ ఉంది. అది కూడా ఖచ్చితంగా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు భారతరత్న అవార్డు కూడా, మరణానంతరం భారతరత్న అవార్డు కూడా ఇవ్వచ్చన్నమాట. ఒక ఆయనకు అవార్డు ఇవ్వాలని మనం అందరం కూడా కోరుకుందాం. 67లో పద్మశ్రీ అవార్డు వచ్చింది, 1967లో. 1972లో పద్మ భూషణ్ అవార్డు వచ్చింది. 1989లో పద్మ విభూషణ్ వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. పద్మ విభూషణ్ 89, పద్మభూషణ్ 72, పద్మశ్రీ 67, 1967. దాంతోపాటు చాలా ఫేమస్ అవార్డు ఐన్స్టీన్, మనందరికీ తెలుసు ఆల్బర్ట్ ఐన్స్టీన్ గొప్ప శాస్త్రవేత్త, ఆయన పేరు మీదుగా అవార్డులు ఇస్తారనమాట. అటువంటి అవార్డును కూడా మన భారతీయుడు దక్కించుకున్నాడు, ఎంఎస్ స్వామినాథన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అవార్డు 1986లో. అదే ప్రపంచంలో ఆహార ఉత్పత్తికి ఎవరైతే బాగా కృషి చేస్తారో వాళ్ళకి ఇచ్చేటువంటి అవార్డు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ WF వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేటువంటి అవార్డు చాలా ఫేమస్ అవార్డు అనమాట. అది కూడా ఆయనకు దక్కింది 1987లో దక్కింది అవార్డు 1987లో. ఇందిరాగాంధీ శాంతి బహుమతి, మన భారతదేశంలో మరొక అత్యున్నత శాంతి పురస్కారం ఇందిరాగాంధీ శాంతి బహుమతి, 1999లో వచ్చింది ఇందిరాగాంధీ శాంతి బహుమతి. ఈ అవార్డులు సంవత్సరాలు వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎంఎస్ స్వామినాథన్ చనిపోయినాడు కాబట్టి ఆయనకు వచ్చిన అవార్డులు ఏ సంవత్సరం అని అడుగుతారు రేపు ఎగ్జామ్లో. ఇవన్నీ ఇప్పుడు చెప్పిన అవార్డులన్నీ కూడా ఆషామాషి అవార్డులు కాదు, చాలా చాలా ముఖ్యమైన అవార్డ్స్ అనమాట. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఐన్స్టీన్ అవార్డు, అదేవిధంగా నార్మన్ ఐన్స్టీన్ అవార్డు, తర్వాత వరల్డ్ ఫుడ్ ప్రైజ్, ఓకేనా. అదేవిధంగా ఇప్పుడు చెప్పినటువంటి ఏంటి, ఇందిరాగాంధీ అవార్డు, రామన్ మెగసెసే అవార్డు కూడా వచ్చింది. ఆసియా నోబెల్ అంటారు రామన్ మెగసెసే అవార్డు, ఆ అవార్డు కూడా ఆయనకు ఇవ్వడం జరుగుతుంది. రామన్ మెగసెసే అవార్డు కూడా గుర్తుపెట్టుకోవాలి అందరు కూడా, రామన్ మెగసెసే అవార్డు. రామన్ మెగసెసే అవార్డు ఎప్పుడు వచ్చింది అంటే మాత్రం నోట్ చేసుకోవాలి, రామన్ మెగసెసే అవార్డు ఎప్పుడు వచ్చింది అతనికంటే కనుక 1971లో వచ్చింది రామన్ మెగసెసే అవార్డు. 1971లో వచ్చింది రామన్ మెగసెసే అవార్డు, అది కూడా నోట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. తమిళనాడు రాష్ట్రానికి చెందిన గొప్ప వ్యక్తి అనమాట ఆయన, ఎంఎస్ స్వామినాథన్. ఆయన కూడా ప్రత్యేకించి ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేస్తాడు, ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ అని, ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేస్తాడు ఆయన, ఓకేనా. క్వశ్చన్, 8000 పైగా మీటర్లు కలిగిన శిఖరాలను 42 సార్లు ఎక్కి వరల్డ్ రికార్డు సృష్టించింది ఎవరు? 42 సార్లు. 8000 మీటర్ల పైగా గల శిఖరాలు, 8000 మీటర్లకు పైగా గల శిఖరాలు, 8000 మీటర్లకు పైగా శిఖరాలను బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పచ్చు, మౌంట్ ఎవరెస్ట్ ఒకటి, K2 శిఖరము లేదా గాడ్విన్ ఆస్టిన్ ఒకటి, కాంచనజంగా శిఖరం ఒకటి. ప్రపంచంలో అన్నిటికంటే అతి ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ అనమాట, రెండవ ఎత్తైన శిఖరం K2 లేదా గాడ్విన్ ఆస్టిన్ అనమాట, మూడవ అతి ఎత్తైన శిఖరం కాంచనజంగా అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఎంత? 8848 మీటర్లు. 8848 మీటర్లు. K2 శిఖరం ఎత్తు ఎంత? పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంటుంది అనమాట K2, గుర్తుపెట్టుకోవాలి, పాక్ ఆక్రమిత కాశ్మీర్. దాని హైట్ 8611 మీటర్లు. కాంచనజంగా సిక్కింలో ఉంది కదా కాంచనజంగా, దాని హైట్ వచ్చేసి 8598 మీటర్లు అనమాట. ఇట్లా 8000 మీటర్లకు పైగా గల శిఖరాలను ఏకంగా 42 సార్లు ఎక్కినటువంటి ఘనత ప్రపంచ రికార్డు సృష్టించాడు ఎవరంటే కనుక కమ్మీ రీటా. మనం ఇమేజ్లో చూడొచ్చు అతన్ని, కమ్మీ రీటా ఎవరి యొక్క రికార్డును చెరిపేశాడంటే కనుక, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి, నిమ్స్ పూర్ణ పేరు మీదుగా ఉన్నటువంటి రికార్డును చెరిపేశాడనమాట. పూర్ణ పేరు మీదుగా ఉన్న 41 సార్లు ఉండేటి 41 సార్లను బీట్ చేశాడు ఎవరంటే కనుక కమ్మీ
రేట గుర్తుపెట్టుకోవాలి. మౌంట్ ఎవరెస్ట్ గురించి ఎగ్జామ్లో బాగా అడుగుతూ ఉంటారు. ప్రపంచంలో అన్నిటికంటే అతి ఎత్తైన శిఖరం అన్నమాట మౌంట్ ఎవరెస్ట్, హిమాలయాలలో భాగం అనమాట. దీని ఎత్తు 8848 మీటర్లు అన్నమాట. ఓకేనా, నేపాలు చైనా టిబెట్లలో విస్తరించి ఉంటుందన్నమాట. నేపాల్లో దీని సాగరమాత అంటారు, టిబెట్లో చెమో లుంగుమో అంటారు. ఓకేనా, చైనాలో కెమో వాంగుమో అంటారు. గుర్తుపెట్టుకోవాలి. మౌంట్ ఎవరెస్ట్ పాత పేరు పీక్ ఫిఫ్టీన్ అనమాట. ఓకేనా, జార్జ్ ఎవరెస్ట్ పేరు మీదుగా మౌంట్ ఎవరెస్ట్ పేరు పెట్టారు. జార్జ్ ఎవరెస్టే దీన్ని ఐడెంటిఫై చేసింది, అందుకే అతనికి దానికి ఆ పేరు పెట్టారు, ఎవరెస్ట్ పేరు. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఎవరెస్ట్ చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. ఎవరెస్ట్ మొట్టమొదటిసారిగా ఎక్కినటువంటి వాడు టెన్సింగ్ నార్కే మరియు ఎడ్మండ్ హిల్లరీ అనేటువంటి ఇద్దరు. టెన్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిల్లరీ వీళ్ళిద్దరు కూడా 1953 మే 29వ తారీఖున మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరుగుతుందన్నమాట. 1953 మే 29 కాబట్టి మే 29ని ప్రతి ఏటా ఎవరెస్ట్ డేగా చేస్తారు. ప్రతి సంవత్సరం ఎక్కువగా ఏ నెలలో ఎవరెస్ట్ ఎక్కుతూ ఉంటారంటే మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి అదే నెల అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ మే నెలలో ఎక్కడానికి ఆసక్తి చూపుతారు. మే నెలలోనే రికార్డులు అన్నీ కూడా చెరిగిపోతూ ఉంటాయి అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా టెన్సింగ్ నార్కే పేరు, ఎడ్మండ్ హిల్లరీ పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 1953 సంవత్సరాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మొట్టమొదటి మహిళ జెంకోతాబి జపాన్ దేశానికి చెందినటువంటి ఎవరెస్ట్ క్లైంబర్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి, క్లైంబర్. ఓకేనా, అదేవిధంగా భారతదేశానికి సంబంధించి మొట్టమొదటిసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వాడు ఇండియా నుంచి మొట్టమొదటిసారిగా ఎవరంటే కనుక అవతార్ సింగ్ గోంబు. అదేవిధంగా భారతదేశం నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మొట్టమొదటి మహిళ, ఓకేనా, ఇండియా నుంచి మొదటి మహిళ ఎవరంటే కనుక బచేంద్రీ పాల్. నలుగురు పేర్లు చెప్తే బాగా ఇంపార్టెంట్, స్టాండర్డ్గా గుర్తుపెట్టుకోవాలి. ఎవరెవరి పేర్లు? టెన్సింగ్ నార్కే మరియు ఎడ్మండ్ హిల్లరీ ఒకరు, జెంకో తాబి ఒకరు, అవతార్ సింగ్ గోంబు ఒకరు, అదేవిధంగా బచేంద్రీ పాల్ ఒకరు అనమాట, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 4th క్వశ్చన్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023 భారతదేశ ర్యాంక్ ఎంత? గ్లోబల్ ఇన్నోవేషన్, ఇన్నోవేషన్ అంటే ఆవిష్కరణ కన గుర్తుపెట్టుకోవాలి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ కూడా ఈరోజు మరొక ఇండెక్స్ మనం చూస్తున్నాం. 2 డేస్ బ్యాక్ ఆర్థిక స్వేచ్ఛ సూచించి చూసాం, అదే డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ చూసాం. ఇటీవలనే ఈ వారంలోనే ఇది 4వ ఇండెక్స్ అనమాట. ఆల్రెడీ మనం డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనే ఒక ఇండెక్స్ చూసాం, ఆర్థిక స్వేచ్ఛ ఎకనమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ చూసాం, ఇప్పుడు ఈరోజు టాలెంట్ రిపోర్ట్ చూస్తున్నాం, అదేవిధంగా ఇన్నోవేషన్ ఇండెక్స్ చూస్తున్నాం. ఓకేనా, ఈ వారంలోనే ఇవన్నీ మనం చెప్పుకున్నాం అన్నమాట. కాబట్టి ర్యాంకులన్నీ చూసుకోవాలి. ఇండియా ర్యాంక్ ఎంత, ఫస్ట్ ప్లేస్లో ఏది నిలిచింది, టాప్ 3 ఏముంది అని మినిమం అవి చూసుకోవాల్సింది ఎవరైనా కూడా. ఓకేనా, రైట్. చూడండి, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారతదేశ ర్యాంక్ ఎంత అంటే 40 ర్యాంకులో నిలిచినామన్నమాట. ఫస్ట్ స్విట్జర్లాండ్, సెకండ్ స్వీడన్, 3rd అమెరికా, 4th బ్రిటన్. ఫస్ట్ స్విట్జర్లాండ్, సెకండ్ స్వీడన్, 3rd అమెరికా, 4th బ్రిటన్. బ్రిటన్ అంటే యునైటెడ్ కింగ్డమ్ అనమాట. ఇంకా స్విట్జర్లాండ్ ఈరోజు 2 ఉన్నాయి టాప్లో. ఒకటి టాలెంట్ రిపోర్ట్లో స్విట్జర్లాండే టాప్ చూసాం, అదేవిధంగా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో కూడా టాప్ స్విట్జర్లాండ్నే చూస్తూ ఉన్నామన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. స్విట్జర్లాండు, స్వీడను, అమెరికా, బ్రిటను టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4. ఇండియా ర్యాంకు 40, ఇండియా ర్యాంక్ వచ్చేసి 40. ఓకేనా, దీన్ని విడుదల చేసేటువంటి సంస్థ WIPO, విపో అంటారు, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ప్రపంచ మేధో సంపత్తి సంస్థ. విపో అంటే ప్రపంచ మేధో సంపత్తి సంస్థ అనమాట. ప్రతి ఏటా ఇన్నోవేషన్ ఇండెక్స్ను ఆ సంస్థ రిలీజ్ చేస్తుంది. ఈ ఏడాది ఇండియా ర్యాంకు 40 అని గుర్తుపెట్టుకోవాలి. టాప్లో స్విట్జర్లాండ్ ఉందని గుర్తుపెట్టుకోవాలి. టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4 చూస్తే స్విట్జర్లాండ్, స్వీడను, అమెరికా, బ్రిటన్ ఉన్నాయని మనం తెలుసుకోవాలి. కానీ మౌలిక సదుపాయాలు, విద్య, రాజకీయ వాతావరణం అనేక అంశాల ఆధారంగా దీన్ని తయారు చేసిందంట. 132 అంశాల ఆధారంగా తయారు చేసిందంట ఈ రిపోర్ట్ను. 132 అంశాలు అన్నమాట.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు విద్య ఎడ్యుకేషన్ రాజకీయం పొలిటికల్ ఇట్లా ఎన్నో అంశాలు తీసుకునింది అన్నమాట ఓకేనా దాని పరంగా ఈ ర్యాంకులు మనం చూసుకోవాలి వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ విదేశాలకు పంపే వస్తువులు 700,000 మించి పంపితే వసూలు చేసే టీసీఎస్ ఎంత శాతం ఉంటుంది చూడండి విదేశాలకు పంపే వస్తువులు ఉంటాయి కదా ఆ సోర్స్ ఉంటుంది కదా ఆ వస్తువులు ఓకేనా ఆ వస్తువులకు సంబంధించి 700,000 మించి మీరు గనక పంపితే గనక భారత ప్రభుత్వం వసూలు చేసే పన్ను ఎంత టీసీఎస్ అంటే ఇక్కడ పన్ను కంపెనీ కాదు టీసీఎస్ అనేది కంపెనీ ఆ టీసీఎస్ కాదు ఇది టీసీఎస్ అంటే పన్ను ఇక్కడ ట్యాక్స్ కలెక్షన్ అండ్ ఆఫ్ సోర్స్ ట్యాక్స్ కలెక్షన్ ఆఫ్ సోర్స్ అంటారు టీసీఎస్ అన్నమాట గుర్తుపెట్టుకోవాలి ఓకేనా దానికి ఎంత వసూలు అంటే 20% ఇది వరకు 5% మాత్రమే ఉండేదన్నమాట 5% నుంచి ఏకంగా 20% పెంచారన్నమాట మరీ ఘోరాతి ఘోరం అనమాట 5 నుంచి 10% పెంచచ్చు కానీ ఇక్కడ ఏకంగా 20% పెంచడం జరిగింది కాబట్టి నోట్ చేసుకోవాలి ఓకేనా 700,000 మించి పంపేటువంటి వస్తువులకు సంబంధించి 700,000 ఓకేనా ఎంత వసూలు చేస్తారు పన్ను అంటే కనుక టీసీఎస్ అన్నమాట ట్యాక్స్ కలెక్షన్ ఆఫ్ సోర్స్ ట్యాక్స్ కలెక్షన్ అంటే పన్ను వసూలు ఓకేనా ఆఫ్ సోర్స్ అనమాట దానికి సంబంధించి ఎంత పన్ను అంటే 20% గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వరల్డ్ టాలెంట్ రిపోర్ట్ 2023 ప్రకారం భారతదేశ ర్యాంక్ ఎంత వరల్డ్ టాలెంట్ రిపోర్ట్ టాలెంట్ అంటే ప్రతిభ రిపోర్ట్ అనమాట ఇది ఓకేనా దీనికి సంబంధించి ప్రతి ఏటా కూడా రిపోర్ట్ను అందజేసేటువంటి సంస్థ ఏదంటే కనుక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఐఎండి అంటారు ఐఎండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అనేటువంటి సంస్థ రిలీజ్ చేస్తుంది ఏ రిపోర్టును ఇంటర్నేషనల్ టాలెంట్ రిపోర్ట్ లేదా వరల్డ్ టాలెంట్ రిపోర్ట్ అనమాట ఈ రిపోర్ట్ ప్రకారం భారతదేశ ర్యాంక్ ఎంత ఈ ఏడాది అంటే కనుక 56 ర్యాంకులు నోట్ చేసుకోవాలి 56వ ర్యాంకు గత సంవత్సరం 52వ ర్యాంకులో ఉన్నటువంటి భారతదేశం ఈ సంవత్సరం 56వ ర్యాంకులో నిలిచింది గత సంవత్సరం 52 ఈ సంవత్సరం 56 ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫస్ట్ స్విట్జర్లాండ్ సెకండ్ లక్సెంబర్గ్ థర్డ్ ఐస్లాండ్ ఫోర్త్ బెల్జియం ఫస్ట్ స్విట్జర్లాండ్ సెకండ్ లక్సెంబర్గ్ థర్డ్ ఐస్లాండ్ ఫోర్త్ బెల్జియం లాస్ట్ ర్యాంక్ 64వ స్థానంలో మంగోలియా నిలిచింది 64 దేశాలలో టాలెంట్ రిపోర్ట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది 64వ దేశంగా చివరి దేశంగా నిలిచినటువంటిదే మంగోలియా గుర్తుపెట్టుకోవాలి సో ఇండియా ర్యాంకు నోట్ చేసుకోవాలంతా 56 గత సంవత్సరం నోట్ చేసుకోవాలి 52 ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ నోట్ చేసుకోండి స్విట్జర్లాండ్ లక్సెంబర్గ్ ఐస్లాండు బెల్జియము లాస్ట్ ర్యాంక్ 64వ స్థానంలో నిలిచినటువంటిది నోట్ చేసుకోండి 64 మంగోలియా ఓకేనా ఏ రిపోర్ట్ ఇది అంటే కనుక వరల్డ్ టాలెంట్ రిపోర్ట్ 7th క్వశ్చన్ హైకూన్ జలంతర్గామిని తయారు చేసిన దేశం ఏది హైకూన్ జలంతర్గామిని తయారు చేసిన దేశం తైవాన్ చూడండి తైవాన్ అనేటువంటిది చాలా చిన్నదనమాట అటువంటి తైవాన్ ఈరోజు జలంతర్గామిలు తయారు చేసే స్థాయికి వెళ్ళి వాటిని ప్రవేశపెట్టిందంటే చాలా గొప్ప ఘనతనే గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్గా చైనా దేశంలో భాగంగానే తైవాన్ అని తైవాన్ వాళ్ళు చైనా నుంచి స్వతంత్రతను ప్రకటించుకొని వాళ్ళు ప్రత్యేకించి మాది ఒక దేశమని వాళ్ళు చెబుతున్నారు ఐక్యరాజ్య సమితిలు ఇంకా గుర్తించలేదన్నమాట తైవాన్ను ఒక దేశంగా ఐక్యరాజ్య సమితి ఇంకా ఒక తైవాన్ను ఒక దేశంగా గుర్తించలేదు యాక్చువల్గా గుర్తింపు పొందని దేశం అన్నమాట కానీ చైనా వాళ్ళు ఏమంటారంటే మా దేశంలో భాగమే తైవాన్ అనేది వాళ్ళ అభిప్రాయం తైవాన్ ఏమంటుంది మేము చైనా నుంచి బయటకు వచ్చాము మేము కూడా ఒక స్వతంత్రత దేశంగా ఉన్నామని వాళ్ళు చెబుతారు ఓవరాల్గా తైవాన్ అనేటువంటిది ఒక చిన్న దేశం అన్నమాట గుర్తుపెట్టుకోవాలి అటువంటి తైవాన్ హైకూన్ జలంతర్గామిని ఈరోజు ప్రవేశపెట్టిందన్నమాట జలంతర్గామి పేరేంటి హైకూన్ సబ్మెరైన్ జలంతర్గామిని ఇంగ్లీష్లో సబ్మెరైన్స్ అంటారు డేవిడ్ బుష్నల్ కనిపెట్టాడు సబ్మెరైన్లను ఎక్కడ ఉంటాయి జలంతర్గామీలు అంటే జలంలో ఉంటాయి సముద్రాలలో నీటి లోపల జల అంతర్గతంగా అంటే అంతర్గామి అంటే అంతర్గతంగా లోపల ఉంటాయని శత్రువులను ఓకేనా పసిగట్టి వారిపైన విజృంభిస్తుందన్నమాట జలంతర్గామీలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా కాబట్టి హైకూన్ జలంతర్గామి ఏ దేశానికి చెందినది ఓకేనా అంటే కనుక తైవాన్ గుర్తుపెట్టుకోవాలి
తైవాన్ దేశ రాజధాని తైపీ గుర్తుపెట్టుకోవాలి. తైవాన్ దేశ కరెన్సీ తైవాన్ డాలర్. తైవాన్ దేశ భాష ఓకేనా, తైవాన్ దేశ భాష చైనీస్. తైవాన్ ప్రెసిడెంట్ సాయ్ ఇంగ్ వెన్ గుర్తుపెట్టుకోవాలి. గాంధీ జయంతి అక్టోబర్ 2 సందర్భంగా 11 నెలల కరెంట్ అఫైర్స్ ఫైలు మీకు కేవలం 60 రూపాయలకు మాత్రమే అందిస్తూ ఉన్నాం. ఎవరైనా ఈ ఫైల్ కావాలనుకుంటే కనుక 11 నెలల కరెంట్ అఫైర్స్ 8186006848 అనే నెంబర్కి ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి, 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. యాక్చువల్గా 100 రూపీస్ మేము వసూలు చేసేవాళ్ళం. ఇంకా గాంధీ జయంతి సందర్భంగా 2 అక్టోబర్, 3 అక్టోబర్, 4 అక్టోబర్ ఈ 3 రోజులు ఎవరికైతే ఎవరైతే పీడిఎఫ్ ఫైల్ కావాలనుకుంటున్నారో ఈ 3 రోజుల్లో వారికి మాత్రం 60 రూపాయలకు మాత్రమే అందిస్తాం. అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. 11 నెలల కరెంట్ అఫైర్స్ డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయన్నమాట. ఓకేనా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా కరెంట్ అఫైర్స్ యూజ్ఫుల్ అవుతాయి. ఓకేనా, వీటిని యూజ్ చేసుకోండి. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇటీవల ఉనికిలోకి వచ్చిన కొత్త ఖండం పేరేమిటి? ఇటీవల ఉనికిలోకి వచ్చినటువంటి కొత్త ఖండం పేరు జిలాండియా కాంటినెంట్. కాంటినెంట్ అంటే ఖండం. చూడండి, ప్రస్తుతం మన ప్రపంచంలో 7 ఖండాలు ఉండేటి: ఆసియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్కిటికా, యూరప్, ఆస్ట్రేలియా. అతిపెద్ద ఖండం ఆసియా ఖండం అయితే చిన్న ఖండం ఆస్ట్రేలియా ఖండం. మొత్తం 7 ఖండాలు అన్నమాట. ఇప్పుడు 7 ఖండాలకు తోడు 8వ ఖండం ఉనికిలోకొచ్చింది. ఆ ఖండం పేరు జిలాండియా అని నామకరణం చేశారు. ఇంకా న్యూజిలాండ్ కౌర్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ ఖండాన్ని కనుక్కోవడం జరిగిందనమాట. 375 దేళ్ల తర్వాత మళ్ళీ ఒక కొత్త ఖండాన్ని కనుగొన్నారు. ఆ ఖండానికి సంబంధించినటువంటి ఒక మ్యాప్ రిలీజ్ చేయడం జరిగిందనమాట ఈ న్యూజిలాండ్ దేశానికి చెందినటువంటి కౌర్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు. గుర్తుపెట్టుకోవాలి, ఎవరు కనుగొన్నారు, ఆ ఖండం పేరేమిటి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ న్యూజిలాండ్ దేశానికి చెందినటువంటి కౌర్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ ఖండానికి ఏమని నామకరణం చేశారంటే జిలాండియా అని నామకరణం చేశారు. ఈ ఖండం ప్రస్తుతం ఆస్ట్రేలియా ఖండం ఉంది కదా, ఆస్ట్రేలియా ఖండం సగం కంటే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆస్ట్రేలియా ఖండంలో సగం అనుకుంటే ఆ సగం కంటే ఎక్కువగా ఈ ఖండం ఉంటుందంట. మడగాస్కర్ కంటే 6 రెట్లు ఎక్కువగా ఉంటుందంట. మడగాస్కర్ కంటే 6 రెట్లు ఎక్కువ, ఆస్ట్రేలియా ఖండంలో సగం ఉంటుందన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. అతి సూక్ష్మ ఖండంగా దీన్ని చెప్పచ్చు అన్నమాట. ఓకేనా, ఇంకా దీనిపైన రానున్నటువంటి అట్లాసుల్లో 7 ఖండాలు ఉంటాయా, ఓకేనా, 6 ఖండాలే చూపిస్తాయని మనం చూడాలి, ఒక వెయిట్ చేయాలి. ఇప్పటికైతే 8వ ఖండంగా ఆల్రెడీ 7 ఖండాలు ఉన్నాయన్నమాట. రానున్నటువంటి అట్లాసులు 8 ఖండాలతో అట్లాస్ వస్తుందా లేదా అదే 7 ఖండాలతో అట్లాస్ ఉంటుందా అనేది మనం ఓపిక పట్టాల్సిందే. ఇప్పటికైతే 7 ఖండాలు ఉన్నాయి, 8వ ఖండంగా వెళ్ళలేక వచ్చిందన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఆ ఖండం పేరు ఏంటంటే కనుక జిలాండియా మైండ్లో పెట్టుకోవాలి బాగా. దేశంలోనే మొట్టమొదటిసారిగా కార్టోగ్రఫీ మ్యూజియంని ఎక్కడ ప్రారంభించారు? కార్టోగ్రఫీ అంటే ఏంటి? మ్యాపులపైన అధ్యయన శాస్త్రాన్ని కార్టోగ్రఫీ అంటారన్నమాట. మ్యాప్స్, పటాలు. చూడండి, ఇక్కడ ఇమేజ్లో మనం చూడొచ్చు పటం కనిపిస్తుంది అన్నమాట. పటాన్ని గీస్తూ ఉన్నాడు ఒక పర్సన్. ఓకేనా, ఆ పటాలకు సంబంధించినటువంటి అధ్యయనం అన్నమాట. పటాలను తయారు చేయడం, పటాలను విశ్లేషించడం ఇవన్నీ కూడా అన్నమాట. దాన్నే కార్టోగ్రఫీ అంటారు. దీనికి సంబంధించి భారతదేశంలో కార్టోగ్రఫీ మ్యూజియం మొట్టమొదటి మ్యూజియం అంట. ఎప్పుడు కూడా మన భారతదేశంలో కార్టోగ్రఫీలకు సంబంధించి మ్యూజియం లేదు. తొలిసారిగా కార్టోగ్రఫీ మ్యూజియం ఎక్కడ ప్రారంభించబడిందంటే కనుక ముస్సోరీలో ప్రారంభించబడింది. ముస్సోరీ అంటే గొప్పగా మనకు జాగ్రఫీలో వస్తుంది, ముస్సోరీ, రాణికేట్, మందాకిని ఇట్లాంటి పదాలు. ముస్సోరీ అనేటువంటిది గొప్ప ఓకేనా వేసవి విడతీ కేంద్రం అన్నమాట. వేసవి విడతీ కేంద్రాల్లో ఉత్తరాఖండ్లోని ముస్సోరీ ఒకటి. కానీ ఉత్తరాఖండ్లోని ముస్సోరీ గుర్తుపెట్టుకోవాలి. ముస్సోరీ, ఈ ముస్సోరీలోనే మొట్టమొదటిసారిగా
జాతీయ కార్టోగ్రఫీ మ్యూజియం అన్నమాట. కార్టోగ్రఫీ మ్యూజియం అనేటువంటిది ఏర్పాటు చేయబడింది, మైండ్లో పెట్టుకోవాలి. డైరెక్ట్ బిట్ అన్నమాట ఇది, ఒక డైరెక్ట్ బిట్ అన్నమాట ఇది. ఓకేనా? కార్టోగ్రఫీ మ్యూజియం మొట్టమొదటిసారిగా ఎక్కడ ఇప్పుడు ఏర్పడింది అని, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ముస్సోరిలో. కార్టోగ్రఫీ అంటే మీకు ఐడియా వచ్చేసింది అనుకుంటా, పటాల అధ్యయనం అనమాట, గుర్తుపెట్టుకోవాలి. మ్యాప్స్ స్టడీ ఆఫ్ మ్యాప్స్ అనమాట, స్టడీ ఆఫ్ మ్యాప్స్. ఓకేనా? రైట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఆసియా క్రీడల్లో 4 మెడల్స్ సాధించి రికార్డులో నిలిచిన క్రీడాకారిణి ఎవరు? ఆసియా క్రీడల్లో 4 మెడల్స్ సాధించి రికార్డులో నిలిచిన క్రీడాకారిణి ఇషా సింగ్. చూడండి, గొప్ప షూటర్గా ఇప్పుడు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తుంది, హైదరాబాది షూటర్. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అమ్మాయి అన్నమాట, షూటర్ ఇషా సింగ్. ఏకంగా 4 మెడల్స్ అన్నమాట, 2 వ్యక్తిగతంగా, 2 టీం పరంగా. 2 వ్యక్తిగతంగా సిల్వర్ మెడల్ సాధించిందనమాట. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఒక సిల్వర్ మెడల్, 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఒక సిల్వర్ మెడల్. అట్లా వ్యక్తిగతంగా 2 మెడల్స్ సాధించడంతో పాటు టీం పరంగా ఒక స్వర్ణము, ఒక సిల్వరు, మొత్తంగా ఒక గోల్డ్ మెడలు, 3 సిల్వర్ మెడల్స్ అన్నమాట. ఇది ఈశా సింగ్ ఖాతాలో చేరాయి, 4 మెడల్స్ చేరాయి ఇప్పటికే. ఇంకా ముందు చూద్దాం. ఇప్పటికైతే 4 మెడల్స్తో చరిత్ర సృష్టించింది ఆసియా క్రీడలలో మొట్టమొదటి క్రీడాకారిణిగా ఆమె ఇషా సింగ్. అందులో ముఖ్యంగా మన తెలుగు అమ్మాయి కాబట్టి, మనం బాగా నోట్ చేసుకోవాలి. ఎగ్జామ్లో ఖచ్చితంగా అడిగేటువంటి అవకాశం ఉన్నటువంటి బిట్ అన్నమాట. ఓకేనా? ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.